జగన్నాథులైన నారాయణులకు జగద్గురువైన శంకరులకు కొత్తాడ సిద్ధేశ్వరి పీఠ వ్యవస్థాపకులైన మౌన స్వామికి అంజలి ఘటిస్తున్నాను. యజ్ఞం చేయటం వేదకాల నుంచి ఉన్నది. మహర్షులు ఏది కావాలన్నా యజ్ఞములు చేసి సాధించేటువంటి వాళ్ళు. యజ్ఞం వల్ల ఉపయోగం ఏమిటి అని అంటే, ఒక మహర్షి తపస్సు చేసి దివ్యానుగ్రహాన్ని సాధించవచ్చు. ఒక పని చెయ్యాలి అని అంటే ఆ తపస్సును ఖర్చు పెట్టాలి. అంటే మీకు ఒక పని కావాలి, దశరథ మహారాజుకు పిల్లలు కావాలి, వశిష్ఠ మహర్షి ఉత్తరకామేష్టి చేయించాడు. ఉత్తరకామేష్టి చేయించనక్కర్లే. నిజానికి వశిష్ఠుడు తపస్సు సంపన్నుడు, మహారాజా నీకు బిడ్డలు పుట్టుదురుగాక అని ఒక వరం ఇచ్చేశాడు అనుకోండి, పుట్టేస్తాడు. అయితే ఏమవుతుంది, వశిష్ఠుని యొక్క తపశ్శక్తి ఖర్చు అవుతుంది. అందుకని తపశ్శక్తి ఖర్చు కాకుండా పొందయ్యే మార్గం ఏమిటి అని అంటే యజ్ఞం. యజ్ఞం చేస్తే అపూర్వం పుడుతుంది అని మీమాంస చెప్తున్నది. పూర్వం మీమాంస అంతకుముందు లేని ఒక కొత్త శక్తి అక్కడ పుడుతుంది. ఎవరి తపశ్శక్తి ఖర్చు కాదు, కొత్త శక్తి పుడుతుంది. అందువల్ల పనులు సులభంగా అవుతాయి. కాబట్టి మహర్షులు యజ్ఞాలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు. తమ తపస్సు ఖర్చు కాకుండా ఎవరికైనా పనులు చేసి పెట్టడం ఎట్లా, యజ్ఞం చేస్తే అయితే పనులు. విశ్వామిత్రుడు రాక్షసులు తన యజ్ఞాన్ని బాధిస్తున్నారు. యజ్ఞం చేస్తుంటే వాళ్ళు పైనుంచి వచ్చి ఏదో నెత్తులు విరిపించేవాళ్ళు, రాళ్ళేసేవాళ్ళు, రప్పలేసేవాళ్ళు, ఆయుధాలు విసిరేవాళ్ళు, యజ్ఞాన్ని భంగం చేసేవాళ్ళు. విశ్వామిత్రుడు తపస్సు సంపన్నుడు, ఈ రాక్షసులందరినీ మీరు వసమగుదురుగాక అని శపించగలడు. అని శపిస్తే ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతుంది, తపస్సు ఖర్చు అయిపోతుంది. తపస్సు ఖర్చు కాకుండా ఉండాలి, ఏం చేయాలి అని ఆలోచించాడు. దశరథ మహారాజు దగ్గరికి వచ్చి, మీ అబ్బాయిని పంపించవయ్యా, ఆయన శత్రువులను రాక్షసులను సంహరిస్తాడు అన్నాడు. అలా దశరథుడికి రాముడి శక్తి తెలియదు. అయ్యో మా పిల్లల్ని పంపిస్తే ఎట్లా అన్నాడు. ఏం పర్వాలేదు, నేను ఎదుర్కొంటాను అన్నాడు. వశిష్ఠ మహర్షి వచ్చి పంపించే పర్వాలేదు అన్నాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు అస్త్రములు నేర్పాడు, అస్త్ర విద్యలు బోధించాడు. వాటి సహాయంతో వాడు రాక్షసులను చంపాడు. విశ్వామిత్రుడు తపశక్తి ఖర్చు కాలేదు. రామలక్ష్మణులకు ఈ అస్త్రాల వల్ల కొత్తగా నేర్చుకున్న విద్యలు వచ్చినాయి. వాడు రాక్షసులను సంహరించాడు. కనుక యజ్ఞములు చేయటం వల్ల ఏ విధమైనటువంటి తపశ్శక్తి ఖర్చు కాకుండా అప్పటికప్పుడు కొత్త శక్తి పుడుతుంది. కాబట్టి ప్రతిదానికి యజ్ఞములు చేయటం అనేది ఋషులు అలవాటు చేశారు. ఇంకేదైనా రాజ్యం కావాలి, అశ్వమేధ యాగం చేయండి. ఏదో ప్రపంచాన్ని జయించాలి, అశ్వమేధ యాగం చేయండి. రాజ్యం కావాలి, రాజసూ యాగం చేయండి. ఇంకేదో దేనికైనా సరే యజ్ఞములు ఫలానా ఫలితానికి లేవంటూ లేవు. మంత్రశాస్త్రంలో అన్నింటికీ అధర్వణ వేదంలో దేనికైనా యజ్ఞం, దేనికైనా యజ్ఞం. శత్రువులను చంపాలంటే యజ్ఞం, బతికించాలంటే యజ్ఞం, అన్నింటికీ. కనుక యజ్ఞముల యొక్క ప్రాధాన్యం అందుకు బాగా పెరిగింది. తపస్సు చేసి కష్టపడి వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు కష్టపడకుండా యజ్ఞంలో నిపుణులైన వాళ్ళు చేస్తే వస్తుంది. అయితే యజ్ఞం ఫలించాలా అని అంటే దానికి ఒక పద్ధతి ఉన్నది. ఉడిక మంత్రం చదివి వేస్తే కాదు, ఆ మంత్రంతో ఆహుతులు వేయాలి అని అంటే మీరు ఆ మంత్రాన్ని ముందు పురశ్చరణ చేసి ఉండాలి. ప్రతి మంత్రానికి కూడా పురశ్చరణ 1 లక్ష 2 లక్షలు అట్లా శాస్త్రంలో చెప్పబడినది. దాని ప్రకారం పురశ్చరణ చెయ్యాలి. పురశ్చరణ చేస్తే కానీ యజ్ఞంలో ఆహుతులు వేసే అధికారం రాదు, అప్పుడు దేవత వస్తుంది. కనుక జపములు చెయ్యాలి ముందు, తర్వాత యజ్ఞాలు చెయ్యాలి. లేదు, ఎవరైనా జపములు చేసిన వాళ్ళు ఉండి వాళ్ళు మీ చేత చేయించవచ్చు. కర్తృత్వం మీ ఎందు పెట్టి వాళ్ళు చేసిన వాళ్ళు కనుక వాళ్ళు మంత్రం చెబుతుంటే ఆ మంత్రానికి శక్తి ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆ యజ్ఞం ఫలిస్తుంది. వాళ్ళ యజ్ఞాలు దేశంలో ప్రపంచంలో ఏ యజ్ఞం చేయమన్నా చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఫలించటం కష్టం. అయితే లోక కళ్యాణం కోసం, ధర్మరక్షణ కోసం, ప్రపంచ శాంతి కోసం చేసేటప్పుడు ఎంత ఫలితం వస్తుందో ఎవరికి తెలియదు. కనుక ఒక యోగులకు తప్ప మామూలు వాళ్ళు ఏం చేసినా బాగుంది, సక్రమంగా ఉంది అని అనుకుంటున్నా. కానీ ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం చేసామనుకోండి, చిన్న ఉదాహరణ చెప్తాను. కొద్ది సంవత్సరాల క్రితం
ఒకప్పుడు వేద పండితుడు వచ్చాడు నా దగ్గరికి. స్వామివారు నాకు మీరు ఉపకారం చేయాలి అన్నాడు. ఏం కావాలి అన్నాను. నేను వేద పండితుణ్ణి, వేదశాస్త్రాలు చదివిన వాడిని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నేను 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నేను పొందని గౌరవం లేదు. వేద పండితుడిగా ప్రెసిడెన్సీ అవార్డు కూడా తీసుకున్నాను నేను. నేను అన్ని యజ్ఞములు చేయించాను. నాకు తెలియని యజ్ఞం లేదు, నేను చెయ్యని యజ్ఞం లేదు. కానీ నాకు ఒక అత్యవసరమైన పని వచ్చింది. నేను యజ్ఞం చేశాను, ఫలించలేదు. మీరు చేసి పెట్టండి అన్నాడు. అదేమిటి, మీరు చేస్తే ఫలించకపోవటం ఏమిటి? ఎందుకో ఫలించలేదండి, నా వల్ల కాలేదు. నాకు మంత్రాలు తెలుసు కానీ మంత్రశక్తి లేదు. నేను ఎప్పుడు దేవతను చూడలేదు. మీరు చేసి పెట్టండి. ఏదో పెద్దవాడు, దేశంలో ప్రసిద్ధుడైన వేద పండితుడు, పని చేసి పెట్టామనుకోండి. అంటే ఒక మంత్రం పని చేయాలా అని అంటే మంత్ర అధికారం కావాలి, మంత్రశుద్ధి కావాలి. ధర్మరక్షణ కోసం ఇవాళ యజ్ఞములు చేయవలసిన అవసరం ప్రపంచంలో చాలా ఉన్నది. సనాతన ధర్మం ఎంతో గ్లాని చెందుతున్నది. ఇతర మతస్థులు ఎంతో దుర్మార్గాలతో హిందూ ధర్మాన్ని, వేద ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ధనం ప్రవాహంలాగా కోట్ల కోట్ల రూపాయలు ప్రవహిస్తున్నాయి. వాటిని ఎదుర్కోవాలనంటే లౌకికమైన శక్తి సరిపోవటం లేదు. ఆ లౌకికమైన శక్తిని పుట్టించాలి, కనుక యజ్ఞములు చెయ్యాలి. మరి మేమంతా మంత్రశక్తులం కాదు కదండి, మరి మేము చేస్తే ప్రయోజనం ఉంటుందా అని అనొచ్చు. కొంతైనా ఉంటుంది, లేకుండా పోదు. చేసింది అనడం వ్యర్థం కాదు. అంతేకాదు, ఇంకోటి కూడా ఉంది. సామూహికంగా చేసేటప్పుడు ఇంతమంది యొక్క శక్తి ఒక్కసారి కేంద్రీకృతమవుతుంది, అందువల్ల శక్తి పుడుతుంది తొందరగా. కనుక మీరంతా భక్తితో శ్రద్ధతో కలిసి ఈ హోమాలు కనుక చేసేటట్లయితే హిందూ ధర్మరక్షణ జరుగుతుంది. ధర్మరక్షణ అంటే ఇంకోటి ఉంది. మీరు బాగుంటేగా ధర్మాన్ని రక్షించేది. మీరు బాగుండాలి. మీరు బాగుండాలనంటే మీ కుటుంబం బాగుండాలి. మీ కుటుంబం బాగుండాలనంటే మిమ్మల్ని యజ్ఞం చేయనిస్తున్నారు ఈ దేశంలో. ఏ కొన్ని చోట్ల దేవాలయాలు ఇప్పటికి కూడా ధ్వంసం చేస్తున్నారే భారతదేశంలో. ఇప్పటికి కూడా ఎక్కడైనా యజ్ఞం జరుగుతుంటే ఆపిస్తున్నారే. సన్యాసులను హత్యలు చేస్తున్నారు భారతదేశంలో. కనుక యజ్ఞాలు చేయడానికి మీకు అవకాశం వచ్చినందువల్ల ఈ సమాజం, ఈ ప్రభుత్వం మిమ్మల్ని చేయనిస్తున్నది. కనుక భారతదేశంలోనూ చేయనిస్తున్నది, ఏదో కొన్ని ప్రదేశాలలో తప్ప. కనుక మీరు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, మీ జాతి బాగుండాలి, మీ దేశం బాగుండాలి, మీ సమాజం బాగుండాలి. ఇవన్నీ బాగుండటంలో, ధర్మరక్షణలో ఇవన్నీ కూడా భాగాలే. ధర్మం రక్షించబడాలంటే మీరు రక్షించాలా? రక్షించాలంటే మీరు బాగుంటేగా రక్షించేది. కనుక ఇన్ని బాగులతో, ఇన్ని మంచి విశేషాలతో, ఇన్ని రక్షణలతో కూడిన అనంత ధర్మరక్షణ, దానికోసం ప్రయత్నం చేయండి. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మీరు రక్షిస్తే ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. కనుక ఆ ధర్మరక్షణలో భాగంగానే ఈ కార్యక్రమం. మీరలో చాలామంది గాయత్రి మంత్రాన్ని ఉపనయన సమయంలో ఉపదేశం పొందిన వాళ్ళు. గాయత్రి మంత్రంలో చూడండి, తత్ సవితురు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అని ఉన్నది. ధీమహి అంటే ఇట్ ఈస్ ఏ ప్లూరల్ నెంబర్ వెర్బ్. అది బహువచన క్రియ. అంటే ప్రాచీన కాలంలో మహర్షులు ఈ గాయత్రి మంత్రాన్ని చేసేటప్పుడు సామూహికంగా కూర్చోబెట్టి జపం చేయించేవాళ్ళు, ధ్యానం చేయించేవాళ్ళు. మేము ధ్యానిస్తున్నాము అంటున్నాడు ఋషి. నేను ధ్యానిస్తున్నాను అని ఏకవచనం చెప్పటం లే, బహువచనం చెబుతున్నాడు అక్కడ. కనుక ప్రాచీన కాలంలో తటాకముల దగ్గర, ఆశ్రమాలలో, సరస్సుల దగ్గర, నదుల దగ్గర కూర్చోబెట్టి, శిష్యులను కూర్చోబెట్టి గాయత్రి మంత్రాన్ని ఉచ్చైస్వరంతో సస్వరంగా ఉదాత్త అనుదాత్త స్వరిత భేదములతో చక్కగా ఉచ్చరింపజేస్తే ఆ వాయు తరంగాలు, ఆ వాయు వండలమంతా కూడా ఈ శబ్ద తరంగాలతో నిండిపోయేది. దానివల్ల వాతావరణంలో దివ్యమైనటువంటి శక్తి మొదలవుతుంది. కనుక మంత్రోచ్చారణ వల్ల ఒక దివ్య శక్తి పుడుతుంది. థియోసాఫికల్ సొసైటీలో భారతదేశానికి వచ్చినటువంటి వాళ్ళలో లెడ్బీటర్ అని ఉన్నాడు. కలల్ ఆల్కాట్, మేడం బ్లావెట్స్కి తర్వాత డాక్టర్ యానిబిసెంట్ ఇతడు వచ్చాడు. లెడ్బీటర్ గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించి గాయత్రి మంత్రోపాసకుడు ఒక ఆయన దగ్గరికి వెళ్ళి
యా నేను మీ ధ్యానం చేసేటప్పుడు మీ ఎదురుగా కూర్చోవచ్చురా అని అడిగాడు. తప్పకుండా కూర్చోరా ఆయన అన్నాడు. ఆయన ఈయన ధ్యానం చేస్తున్నాడు, ఆయన మంత్రాన్ని ఉచ్చరిస్తున్నాడు. ఇతడు కూడా ఆ మార్గంలో కొంత ముందుకు వెళ్ళిన వాడు లెడ్ పీటర్. ఇతడికి ఏం కనిపిస్తున్నది, గాయత్రి మంత్రాన్ని ఆయన ఉచ్చరిస్తుంటే అందులో నుండి ఏడు కాంతి, ఏడు రంగులు గల కాంతి కిరణాలు బయలుదేరి సూర్యమండలం వైపు గోపురాకారంలో ప్రయాణం చేస్తున్నట్లు కనిపిస్తున్నది. అంటే ఈ శబ్దాలలో నుంచి పుట్టిన కాంతి తరంగాలు అలా మారుతున్నాయి అన్నమాట. అటునే ప్రతి మంత్రానికి కూడా కాంతి ఉంటుంది, శబ్దానికి కాంతి ఉంటుంది. శబ్దం వినా నైవ కదాపి తేజ, తేజో వినా నైవ కదాపి శబ్ద. శబ్దము లేక తేజస్సు లేదు, తేజస్సు లేక శబ్దము లేదు. కనుక మీరు మంత్రాన్ని ఉచ్చరిస్తుంటే, లలితా సహస్రనామాలు చేస్తుంటే, మంత్రం ఒక్కొక్క పాదాన్ని స్వాహాంతముగా ఆహుతి వేస్తూ ఉంటే అక్కడ పుట్టినటువంటి శక్తి ఈ శబ్ద తరంగాలు అదృశ్యమైన కాంతి కిరణాలుగా విద్యుత్ తరంగాలుగా మారి పరమేశ్వరి అయిన లలితాదేవి దగ్గరికి వెళతాయి. దాంట్లో ఎటువంటి సందేహము లేదు.